మీరు 95 దాకా చేశారు కదా, అంత మామూలుగా వరుసబెట్టి సినిమాలు ఎక్కడ గ్యాప్ లేకుండా విరామం లేకుండా చేశారు కదా, ఎందుకు అక్కడ మీకు మీ పరుగును అక్కడ ఆపాలనిపించింది? అంటే అందరూ ఒక అమితాబ్ గారు తప్ప అప్పుడున్న స్టార్స్ అందరితో కూడా చేశారు. అమితాబ్ గారితో రెండు సిట్టింగ్ లైన్ అయ్యి ఫస్ట్ ఆయన ఒక ప్రొడ్యూసర్స్ పంపించారు. అక్కడ లోకల్ ప్రొడ్యూసరే, ఢిల్లీ ప్రొడ్యూసర్, ఢిల్లీ ప్రొడ్యూసర్, ఢిల్లీ కొత్తగా సినిమా అమితాబ్తో తీయాలని ఒక జడ్జి, ఒక ఇంకొక ఆయన, వాళ్ళిద్దరూ. నేను షూటింగ్ ఫిల్మ్ సెంటర్లో చేస్తాం వచ్చారు అన్నమాట. సార్ ఇట్లా పంపించారు అంటే మరి డేట్స్ లేవు కదండి, ఎట్లా కుదరదు కదా, ఇబ్బంది పెట్టడం మిమ్మల్ని, మీకు నా ఇబ్బంది అవుతుంది చేత నన్ను వదిలేసేయండి అని మీరే చెప్పారా? చెప్పేశాను. యాక్చువల్గా మరి అమితాబ్తో ఛాన్స్ వస్తే వదులుకోరు కదా. అంటే నాకు అమితాబ్ అయినా ఒకటే, దిలీప్ కుమార్ అయినా ఒకటే ఆ టైంలో బాగా బిజీ. మీరు సేమ్ వర్క్ ఎవరితో? మీరు ఎక్కువగా చేసింది జితేంద్ర మిథున్తోనే అనుకుంటా కదా. జితేంద్రతో 13 పిక్చర్స్, 13 out of 40, మిథున్తో 12 or 11, ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఇద్దరే అనమాట ఆయన. ధర్మేంద్రతో 6 or 7 చేశాను. తర్వాత గోవింద, అదే దిలీప్ కుమార్ గారితో చేశారు. సో అట్లా ఆ 95 తర్వాత 96 తర్వాత మీరు ఆపేశారు? ఆపేశారు, ఇక వద్దు వద్దనుకున్నారు. అంటే ఛాన్సెస్ వచ్చినా కూడా ఆపేసుకుని వద్దనుకున్నారు, చెప్పేస్తా వచ్చారా ఇక నేను చేయనని? అంటే అటువంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? కొత్తగా చేసేదేమీ లేదు, వెరైటీగా అనే ఒక ఫీలింగ్ వచ్చేసి. ఈ కాలానికి మనం ఇమ్మడము ఇందులో అనేది ఏమైనా వచ్చిందా? అదని కాదు, నావల్టీ తీసుకురాలేకపోతున్నా అనే ఫీలింగ్ వచ్చేసి. మీ దగ్గరకు వచ్చే కథలో కూడా నావల్టీ కనిపించట్లేదు, అప్పటికే ఏ చేసినా కానీ ఇది మనం చేసాం కదా అనే ఫీలింగ్ ఉండింది మీలో. సో చాలనుకొని మద్రాసుకు వచ్చి, అందుకే అందరూ ఇక్కడి నుంచి హైదరాబాద్కి తరలి వచ్చేసినా కూడా మీరు ఒక్కరే నాకు కనపడింది. అంటే మీ స్థాయి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, మద్రాసులో ఉండిపోయింది మీరు ఒక్కరే, చెన్నైలో ఉండిపోయింది మీరు ఒక్కరే. అవును. ఏదైనా పెట్టుకున్నారా, వేరే వ్యాపకం ఏమైనా పెట్టుకున్నారా? తోటలు, తర్వాత మా అల్లుడు అంటే ప్రసాద్ గారి మనవడు. ఏ ప్రసాద్ గారు? ఎల్వి ప్రసాద్ గారా? ఎల్వి ప్రసాద్. ఓకే. ఎల్వి ప్రసాద్ గారికి అల్లు మనవడికి మా పెద్దమ్మాయిని ఇచ్చాం. ఇచ్చారా? ఓకే. అలా బంధుత్వం కూడా కలుపుకున్నారన్నమాట ఎల్వి ప్రసాద్ గారి కుటుంబంతో. ఓకే. వాళ్ళ మనవాళ్ళు ఇద్దరు, ఇద్దరు కలిసి ఆనంద్ సినీ సర్వీస్ ఇవన్నీ పెట్టారు. తర్వాత రాజమండ్రిలో ఆనంద్ హోటల్ కట్టారు. అట్లా డెవలప్మెంట్ చేసుకుంటా వెళ్తుంటే కొన్నిట్లో దానికి బ్రాంచ్లు కూడా ఉండే కదా ఆనంద్కి. కేరళలో ఓన్ బిల్డింగ్ కొచ్చిన్లో ఉంది, బెంగళూరు, మద్రాస్, హైదరాబాద్. ఓకే. బాంబే నేను చేస్తున్న పిక్చర్లకి కొన్నిటికి అక్కడ వాళ్ళు గొడవ చేస్తున్నారు అని ఒకటి రెండు పిక్చర్లకి మాత్రం తెప్పించారు. ఏదే బయట నుంచి వస్తున్నారు ఆనంద్ సినీ సర్వీస్ అనేది బయటది అన్నట్టుగా వాళ్ళు. ఓకే. రెండోది నాకు కూడా ఒక యూనిట్ ఉంది, కెమెరా, సౌండ్, లైట్, ఒక టీమ్, మొత్తం ట్రాక్, ట్రాలీ, రిఫ్లెక్టర్స్ అని అన్ని చాలా పిక్చర్లు ఇక్కడ తమిళ పిక్చర్స్ వెళ్ళాయి అన్నమాట. సో పెళ్ళి అయినాక అది ఆనంద్ సినీ సర్వీస్కి ఇచ్చేసారా? ఇచ్చేసాను. ఓకే. ఈ ఫార్మ్స్ ఉన్నాయి మనకి, మ్యాంగో ఫార్మ్స్. ఇక్కడే బాంబేలో ఇల్లు కొనాలని ఎంతో ట్రై చేశాను, కుదరలేదు. ఒక చోట జూహూ బీచ్లో ఒక ఇల్లు, ఆ పక్కనే ఎవరో ఒక ఆర్టిస్టు ఉండేవాళ్ళు, ఆ బిల్డింగ్ కొనాలని ట్రై చేశాను. నా ప్రొడ్యూసర్ ఒక ఆయన, ఆయనకి వాస్తు మీద నమ్మకం అన్నమాట. ఓకే. ఒక పార్సీ లేడీ, షీఈ్ అబౌట్ 78, 74
ఏజ్ ఉంటుంది. ఓకే, ఆ ఆమెని తీసుకొచ్చి ఆ ఇల్లు చూపించాడు. చూపిస్తే నా దగ్గరకు వచ్చి, బాబు ఇది తీసుకో, యూ విల్ గో అప్ 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 అని చెప్పి వెళ్ళిపోయింది. సరేనని అంతా మాట్లాడేసుకున్నాం, అమౌంట్ అది అంతా. సరే జస్ట్ అడ్వాన్స్గా 10 లక్షలు క్యాష్ ఇచ్చి మా ఒక ప్రొడ్యూసర్, అదే ప్రొడ్యూసర్ ఆమెను తీసుకొచ్చి ఇచ్చి ఢిల్లీ, ఆ సర్దార్జీ అనమాట. ఓకే ఓకే. ఆయన బిజినెస్ ఢిల్లీలో ఉంటాడు. ఆయన అసలు పంజాబ్ అనమాట, ఫ్యామిలీ పంజాబ్లో ఉంటుంది. ఈ మా ప్రొడ్యూసర్ డబ్బు తీసుకెళ్ళినాక 1 సెకండ్ అని చెప్పి రూమ్లోకి వెళ్ళి ఫోన్ చేసి వైఫ్తో పంజాబ్కి మాట్లాడాడు, బాంబే హౌస్ అమ్మేస్తున్నాను, ఒక మంచి డైరెక్టర్ ఓకే అని చెప్పాడు. నీకు బుద్ధి ఉందా, అసలు బాంబేలో ఇల్లు అమ్మటం ఏంటి అని చెడబడా తిట్టేసిందను. ఇప్పటికి ఆయన సారీ అండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను.